అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలు వచ్చేసి నేను సింపుల్గా కొత్త వాళ్ళు అయినా సరే ఈజీగా హ్యాండ్స్ వచ్చేసి ఒక సింపుల్ మోడల్ అయితే పెట్టుకోవడానికి చూపిస్తున్నానండి ముందుగా వచ్చేసి ఇక్కడ పది ఇంచులు తీసుకుంటున్నాను వన్ నుంచి ఎగస్ట్రా పెట్టుకోవాలి కానీ ఇప్పుడు ఇక్కడ మొత్తం మనకు కావాల్సింది పొడవ వచ్చేసి హ్యాండ్స్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు పదకొండు ఇంచులకు గాను మనం ప ఎనిమిది ఇంచులు ఈ విధంగా అయితే కొలత అన్నది తీసుకున్నాను ఇంచుల కాడ నుంచి వచ్చేసి అది మన హే హ్యాండ్స్ చుట్టుకొలతాను బట్టి తీసుకోండి ఇక్కడ ఈ పొడవు మట్టుకు పదకొండు ఇంచులైనా కూడా ఎవరికైనా ఈజీగా సరిపోతుంది ఎల్బో హ్యాండ్స్ అనమాట కాదు కొంచెం అది లేదు ఇంకా పెంచుకోవాలి కరెక్ట్గా రావాలంటే ఆది బ్లౌజ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఆది బ్లౌజ్ నాకు వచ్చేసి ఎనిమిది ఇంచులు మామూలుగా ఎనిమిది ఇంచులకు ఇంచులు ఎగస్టా పెట్టుకున్నాను అప్పుడు పదకొండు ఇంచులు ఎగస్ట పదకొండు ఇంచులు ఈ హ్యాండ్స్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు చుట్టు కొలత వచ్చేసి తొమ్మిదిన్నర తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ మూడు ఇంచులు ఎగస్టా మీరు ఎంత హ్యాండ్స్ ఎంత కొలత అయినా కూడా ఈ మూడించులు ఎగస్టా ఇలా డౌన్గా అయితే రావాలి ఇది గుర్తుపెట్టుకుని కటింగ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ఇక్కడ చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా మడత పెట్టుకుంటారండి రండి ఎక్కువ మొత్తం బ్లౌజ్ మొత్తం కాకుండా ఒక ఆరు మడత అయితే పెట్టుకోండి ఇక్కడ మనకి లంగాలకి పిల్ పెడతాం కదా అంత పెద్దవి కాకుండా చిన్న చిన్న కుర్చీ అయితే పెట్టుకోవాలి ఇలాంటి మనకి బ్లౌజ్కి కుట్లు పెదేస్తాం కదా కుదరకపోతే దీంతో ఇలా మడుచుకుంటా కుట్టుకోండి ఇలా కొంచెం మరీ ఎక్కువ కాదు ఇలా కొంచెం క్లాత్ ఉండేటట్టు మడత అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇక్కడికి రఫ్ లాగేసి పెట్టేసుకొని రెండు హ్యాండ్స్ ఇదే విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈ విధంగా అయితే కుర్చీ అన్నది ఫఫ్ అన్నది వచ్చిద్ది అనమాట ఇలా ఫఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే వస్తాయి అనమాట చాలా ఇది చాలా చూసుంటారు కదా ఈ హ్యాండ్స్ వచ్చేసి సింపుల్ మోడల్లో హ్యాండ్స్ అండి కానీ మంచి లుక్ వస్తుంది చూడంగానే ఒక గ్రాండ్ లుక్ అయితే వస్తుందనమాట ఇప్పుడు ఈ దీనికి వచ్చేసి ఇలా కుట్టేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా అయితే ఉంటాయి అన్నమాట ఇది రాసి కన్నా హ్యాండ్స్ కూడా అంటారనమాట ఇప్పుడైతే ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే ఏం చేస్తారంటే ఇప్పుడు హ్యాండ్స్కి రెండు భుజాలు సమానంగా జాయిన్ చేసుకుంటాం కదా వెనకమ్మాల భాగం ముందు భాగం హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్లో మనం పెట్టుకు కుట్టుకున్న ఈ హ్యాండ్స్ వచ్చేసి సమానంగా ఈ పఫ్ వచ్చేసి అటువైపు ఇటువైపు సమానంగా రావాలి ఇది గుర్తుపెట్టుకోండి ఒకవైపే కుర్చీ వచ్చిన అది బ్లౌజ్ అన్నది మనకి ఈ ఫ్యాన్స్ అన్నది రాదనమాట కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని పెట్టుకొని అవసరమైతే ఇలాంటి గుండి సూదులు పెట్టుకొని కుట్టుకోండి మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది మధ్యలోకి రావాలండి ఇది ఒక్కడ గుర్తు పెట్టుకొని మనం కూర్చి ఎలా పెట్టుకున్నాం అన్నది కాదు మనకి సెంటర్లో వచ్చిందా లేదా అన్నది ఇది అయితే ఉండాలి మెయిన్ ఈ టిప్స్ పాటిస్తే మనకి ఈ బ్లౌజ్ ఈజీగా అయితే ఈ హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా సింపుల్ కానీ గ్రాండ్ లుక్ తెప్పించే బ్లౌజ్ హ్యా మోడల్లో ఇది కూడా ఒక మోడల్ అనమాట కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కంగారు పడుకోకుండా ఈజీగా కుట్టుకునే మోడల్ అండి ఇలా అయితే కుట్టేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఆల్ అనే సింబల్ పడుతుంది ఆ సింబుల్ నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నడిపిస్తుంది వస్తుంది ప్లీజ్ లైక్ చేసేయండి లైక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ఇంకా మీకు మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి ఇక్కడ ఇలా పర్ఫే హెండ్ వచ్చేసిన తర్వాత ఇలా చివరి దాకా రానిచ్చి రఫ్ లాగేసుకొని ఎక్స్ట్రా కచ్ చేయమని ఉంటే కటింగ్ అయితే చేసేసుకోండి ఇటువైపు కుట్టుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా అటువైపు కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు హే హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత జాయింట్ వచ్చేసి సేమ్ మన హ్యాండ్స్ వచ్చేసి చుట్టుకొలతో తీసుకుని కరెక్ట్గా మార్కింగ్ పెట్టేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అన్నది ఏ విధంగా అయితే ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు చూడండి ముందుగా వచ్చేసి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎంత చుట్టుకొలతో ఎంత కూడా చూసుకోవాలి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఇది నైట్ టైం వల్ల అంత మీకు వీడియో అంత క్వాలిటీ లేదు కానీ విడిగా అయితే మంచి లుక్ ఈ చూడడానికి చాలా మంచి చాలా లుక్